మామిడికాయ పప్పుకి కావాల్సిన పదార్థాలు: మామిడికాయలు పొట్టు తీసి ఇట్లా పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఒక మీడియం గ్లాస్ కందిపప్పు ఉడికించి పెట్టుకున్నాను. మామూలుగా కందిపప్పులో నీళ్ళు పోసి ఒక 4-5 విజిల్స్ పెట్టేస్తే పప్పు ఇలా ఉడుకుతుంది. తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి, ఎల్లిపాయలు, ఇంకా ఇంగువ తీసుకున్నాను. ఇంకా ఒక ప్యాన్ పెట్టుకోండి, ఒక కడాయి అన్న ప్యాన్ అన్న ఏదన్నా పెట్టుకోండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత, కొద్దిగా హీట్ అయిన తర్వాత, మనము ముందుగా తీసుకున్న జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు అన్నీ వేసుకోండి. లైన్గా ఒకటి తర్వాత ఒకటి పసుపు వేసుకోండి. మామిడికాయ పప్పు చాలా ఈజీ. ఇప్పుడు సీజన్ కాబట్టి అన్నీ మామిడికాయలు చాలా వస్తుంది. అండ్ మామిడికాయ పప్పు కూడా చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది, పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది అన్నమాట. మనకి ఎప్పుడైనా నూరు బాగాలేనప్పుడు ఇలా మామిడికాయ పప్పు చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. సో కొద్దిగా ఇంగువ వేసుకోండి, చిటికెడు ఇంగువ వేసుకోండి. తర్వాత చూపించిన విధంగా కొద్దిగా ఈ పోపు అనేది, ఇంగువ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, లేదనుకుంటే ఎల్లిపాయ వేసాను కదా, ఎల్లిపాయతో కూడా టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇంగువతో కొద్దిగా ఫ్లేవర్ యాడ్ అవుతుంది. మీరు ఎప్పుడైనా ఇంగువ యాడ్ చేయలేదనుకుంటే ఒకసారి ఎప్పుడన్నా ఇంగువ యాడ్ చేసి చూడండి, చాలా టేస్ట్ వచ్చేస్తుంది పప్పుకి. తర్వాత మనం ఇలా ముక్కలు కోసుకున్నవి ఉంటాయి కదా మామిడికాయలు, మామిడికాయ ఒకసారి, మామిడికాయలు కూడా ఒక్కొక్కటి పుల్లగా ఉంటుంది, ఒక్కొక్కటి పులుపు తక్కువ ఉంటుంది అన్నమాట. సో మామిడికాయని బట్టి కూడా మనము ఒకసారి తిని చూడండి, మామిడికాయ పుల్లగా ఉంటేనేమో ఓకే, లేకపోతే పప్పు అనేది టేస్ట్ రాదు. సో మామిడికాయ పుల్లగా ఉంటేనే పప్పు అనేది టేస్ట్ వస్తుంది అన్నమాట. సో ఒకసారి చేసే ముందు మామిడికాయ ఎట్లా ఉంది, పుల్లగా ఉందా, మామూలుగా ఉందా అని చూడండి, టేస్ట్ చూసి చేసుకోండి. ఇప్పుడు మామిడికాయలు వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో ఉడికించిన కందిపప్పుని యాడ్ చేసేయండి కడాయిలో. ఇది కొద్దిసేపు మగ్గిన తర్వాత కొన్ని వాటర్ పోసుకోండి. తర్వాత ఇందులో కావాల్సినంత ఉప్పు, కారం వేసేసి కలిపేయండి. నేను ఇక్కడ తీసుకున్న క్వాంటిటీని బట్టి ఉప్పు కారం వేసుకోవాలి ఏ దానికైనా. నేను ఇక్కడ ఒక మీడియం గ్లాస్ పప్పు తీసుకున్నాను. నేను ఒక 2 స్పూన్స్ కారపొడి వేసాను, ఉప్పు ఇంకా కారం కలిపింది కారపొడి అన్నమాట. ఉత్త కారం అయితే 1 స్పూన్ పడుతుంది, నేను ఉప్పు ఇంకా కారం కలిపింది కాబట్టి 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇంకొద్దిగా ఉప్పు పడుతుంది అన్నమాట. ఒకసారి మీరు వేసే ముందు ఒకసారి కలిపి చూడండి. కొద్దిగా కారం, కొత్తగా చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే కొద్దిగా కారం వేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూడండి. మనకి ఇంకొద్దిగా కారం పడుతుంది అనిపిస్తే కొద్దిగా యాడ్ చేసుకోండి. ఒకసారే ఎక్కువ వేసేస్తే మనకు తెలియదు. ఇది ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకైతే ఇలా ట్రై చేయండి, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి తెలిసిపోతుంది. వంట రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను. సో ఇట్లా ఉప్పు కారం కలిపేసిన తర్వాత ఇట్లా కొద్దిసేపు మూత పెట్టి మగ్గించేయండి. మామిడికాయ పప్పు చాలా బాగుంటుంది. పప్పు ఇంకా మామిడికాయ రెండు కలిపి పెట్టద్దు, అసలు మామిడికాయ మొత్తం స్మాష్ అయిపోతుంది. కందిపప్పు అలాగనే ఉడకబెట్టుకోవాలి. తర్వాత మామిడికాయలు ఇలా పప్పులో మగ్గియండి. మగ్గించిన తర్వాత కొద్దిగా మనకి దగ్గర పడుతుంది బాగా మగ్గిన తర్వాత. సో అయిపోయినట్టే. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది అన్నం, వేడివేడి అన్నం ఇంకా పాపడాలతో పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.